అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీలలితోపాఖ్యానంలోని సంపత్కరి అశ్వారూఢ దేవతల ప్రాదుర్భావం అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ గురుదేవ దత్తాయ నమః, ఓం నమః. శ్రీచక్ర రాజనిలయం శ్రీమద్ త్రిపుర సుందరి శ్రీ శివ శివ సత్యైక రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయించు. అమ్మవారి నుంచి మరో ఇద్దరు శక్తులు వస్తున్నారు. లలిత పరమేశాన్య అంకుశాస్త్రాత్ సముద్గత సంపత్కరీ నామదేవి చచాల సహశక్తిభి. అమ్మవారి ఆయుధాలకు కూడా అంత శక్తి ఉంది. సైన్యంలో గజబలం అశ్వబలం ఉన్నాయి. సంపత్కరీ దేవి గజబలానికి అధిష్టాత్రి. పుణ్య జంతువుల్లో గోవులు అశ్వాలు గజాలు ఈ మూడు ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఈ మూడు కూడా ఐశ్వర్య సంపన్నాలు. కేరళ రాష్ట్రంలో గజాలను ఐశ్వర్య స్వరూపాలుగా ప్రతి దేవాలయంలో ఆరాధించడం కనిపిస్తుంది. ద్రవిడ దేశంలో కూడా ప్రతి ఆలయంలో ప్రధానంగా ఒక గజం మాత్రం ఉంచుతారు. గజారోహణం అశ్వారోహణం జరుగుతూ ఉంటాయి. ఐశ్వర్య స్వరూపిణి అయిన మహాలక్ష్మికి ఇరువైపులా గజాలు ఉంటాయి. సంపత్కరి అయిన తల్లికి ఇరుప్రక్కల ఏనుగులు ఉండటం మహాలక్ష్మి స్వరూపంలో మనకు ఉపాసనలో ఉన్న గజలక్ష్మి స్వరూపం. సంపత్కరీ దేవి అమ్మవారి అంకుశం నుంచి వచ్చారు. ఈ దేవి ఆవిర్భవించినప్పుడు ఆవిడతో పాటు అనేక కోటి మాతంగములు ఏనుగులు వచ్చాయి. ఆ మదగజాలన్నింటినీ సేవిస్తుంటే మధ్యలో సంపత్కరి అయిన తల్లి ప్రకాశిస్తూ ఉంది. సేవిత తరుణాదిత్య పాటల సంపదీశ్వరి. సంపత్కరికే మరో పేరు సంపదీశ్వరి. ఈవిడ కూడా అమ్మవారిలాగే ఉంటుంది. అదే రంగు ఆయుధాలు కూడా అవే పట్టుకుంటారు. రణ కోలాహలం నామ సారు రోహ మతంగజం. ఆవిడ కూర్చున్న ఏనుగుకు రణ కోలాహలం అని పేరు. రణంలో ఏనుగు వస్తే మంచి కోలాహలం సృష్టిస్తుంది. తామన్వ గాయయౌ సేన మహతి ఘోర రావిణి. ఆవిడ గజబలాన్ని కదిలించగానే వెంటనే అద్భుతమైన నాదాలతో ఇవన్నీ బయలుదేరుతున్నాయి. పైగా ఆ ఏనుగుల మీద కూర్చున్న శక్తి సేనలు అందరూ కూడా అద్భుతమైన జెండాలు పట్టుకొని విజయ సంకేతాలుగా వాటిని తిప్పుతున్నారు. ఇలా బయలుదేరుతున్న ఏనుగులతో ఆ తల్లి భాషిస్తున్నది. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత. సింధూర వ్రజము అంటే ఏనుగుల గుంపు. దీనితో కూడినది సంపత్కరి దేవి. ఇప్పుడు రెండో శక్తి ఆవిర్భవిస్తోంది. అథ శ్రీ లలితాదేవ్య శ్రీ పాశాయుధ సంభవ అతి త్వరిత విక్రాంతి రస్వారూఢా అచలపుర తయా సహయప్రాయం సైన్యం హేషాతరింగితం. అమ్మవారి పాశం నుండి పుట్టినది అశ్వారూఢాదేవి. ఈవిడ మహావేగంగా విక్రమిస్తుంది. ఈవిడ దగ్గర ఉన్న తురుగసేన హేష సకిలింత చేసింది. వ్యచల కురకుద్దాల నిర్ధారిత మహీతలం. అవి గిట్టలు నేలకేసి కొడుతుంటే నేల చీలుతోందా అన్నంతగా విక్రమిస్తున్నాయి. అనేక రకాల గుర్రములు ఉన్నాయి. అశ్వశాస్త్రం అని ఒక గొప్ప శాస్త్రము ఉంది. ఆ అశ్వశాస్త్రముల అంశాలన్నీ కూడా లలితోపాఖ్యానంలో వివరించారు. ఎన్ని రకాల అశ్వాలున్నాయో వాటి పేర్లన్నీ కూడా వనాయుజాశ్చ కాంభోజ ఆరట్ట సింధు దేశజాహ టంకణాహ పార్వతీ యాశ్చ పారసీకాస్తాపరే ఆజానేయా ఘట్టపురా ఘరట్టాహ కాలవంతిజాహ పాహ్లికేయా వనోద్భూత గాంధర్వాశ్చాపరేహయాహ ప్రాగ్దేశజాశ్చకైరాతాహ ప్రాంతదేశోద్భవా అపి వినీతా సాధుయోద్ధారో వేగిన స్థిరచేతసః స్వామి చిత్త విశేషజ్ఞ మహాయుద్ధ సహిష్ణవః. అనే రకాల అశ్వాలు. వినీత అనగా ట్రైన్డ్ శిక్షితమైనవి. సాధు అనగా రౌతు పట్ల సాత్వికంగా ఉండేవి. యోద్ధారహ యుద్ధంలో చాలా ఉత్సాహంగా ఉండేవి. వేగిన మహావేగంగా వెళ్ళేవి. స్థిరచేతస స్థిరమైన హృదయం ఉండేవి. లక్షణేర్ బహుర్భిర్యుక్త జితక్రోధ జితశ్రమాహ. వాటికి అనవసరమైన ఉద్రేకాలు కలగకూడదు. ఎంత శ్రమనైనా అవి తట్టుకోగలిగే విధంగా ఉండాలి. అంతేకాదు ఐదు సులక్షణాలు ఉండాలి. దేవపద్మం దేవమణిం దేవ స్వస్తికమేవ చ అర్ధ స్వస్తిక సుక్తిం చ పుంస్వరం పుష్పగంధికం ఏతాని శుభలక్ష్మాణి జయ రాజ్య ప్రధాని చ
వీటిని కళ్యాణ లక్షణాలు అంటారు. లక్ష్యము అంటే గుర్తులు, చిహ్నములు. ఈ శుభ చిహ్నాలున్న గుర్రాలే ఉత్తమాశ్వాలు. మంత్రశాస్త్రంలో అశ్వహృదయం అనే ఒక పెద్ద రహస్యమైన విద్య ఉంది. మరొక సంకేతాన్ని పరిశీలిస్తే ఇక్కడ కథతో పాటు గ్రహించాల్సిన మర్మాలున్నాయి. అమ్మవారంటే స్మాత్మైవ అని చెప్పుకున్నాం. ఆత్మ అంటేనే బుద్ధి, అహంకారం అని రెండు ఉంటాయి. ఆ రెండే శ్యామల వారాహి. అవిద్య వల్ల మరో రెండు దుర్లక్షణాలు వస్తాయని చెప్తున్నారు. ఒకటి మదం, రెండవది ఇంద్రియాలతో ఐక్యం చెందిపోయి నేనే దేహాన్ని అనే దేహాత్మ భ్రాంతి. ఈ రెండు చాలా ప్రమాదకరాలు. ఆత్మశక్తి జాగరణ వల్ల బుద్ధి, అహంకారం ఆత్మోన్ముఖమై ఉన్నప్పుడు ఏం జరుగుతుందనేది సాధనకి చాలా ప్రధానం. అందుకే ముందు సంపత్కరిని చెప్పారు. ఆవిడ పనే చాలా ఉంది. ఏనుగులు మదానికి సంకేతం. అంతా నేనే అనే మదానికి సంకేతం ఏనుగులు. దానిని నియంత్రించేది అంకుశం. అమ్మవారి అంకుశంలోంచి వచ్చిన ఈ సంపత్కరి శక్తిని మనం ఆరాధన చేస్తే ఈ మదాన్ని ఆవిడ నిగ్రహిస్తుంది. మదాన్ని నిగ్రహిస్తే గాని ఆధ్యాత్మిక సాధన ముందుకి జరగదు. సంపత్కరీదేవి మద నిగ్రహానికి ముందు ఉంటుంది. ప్రతి వాడికి ధనమదమో, విద్యామదమో, బుద్ధిమదమో ఏదో ఒక మదం ఉంటుంది. ఈ మద నిగ్రహణ జరగాలంటే సంపత్కరీదేవి అనుగ్రహం కావాలి. ఎవరికైనా చివరికి కావాల్సింది ఆత్మజ్ఞానమే. అదే లలితాదేవి భండాసురుడి మీద సాధించిన అసలైన విజయం. ఇవన్నీ లోపల జరగాల్సిన ప్రక్రియలు. ఇవన్నీ సంకేతాలు. రెండవది ఇంద్రియాలు. ఇంద్రియాణి హయాన్యాహువు అని ఉపనిషత్తు పరిభాష. ఇంద్రియాలే గుర్రాలు. అవే మన బుద్ధిని ఎటు పడితే అటు లాగేస్తున్నాయి. గుర్రాలు ఎలా చెప్తే అలా రౌతు వింటాడా? రౌతు చెప్పినట్లు గుర్రాలు వినాలి. గుర్రాన్ని నిగ్రహించాలంటే తాడుతో కట్టి నియంత్రించాలి. అమ్మవారి పాశాధ్యంలోంచి వచ్చింది అశ్వారూఢ అనే సంకేతాన్ని గమనించాలి. పాశమంటే తాడు, నియంత్రిస్తుంది. మదాన్ని నిగ్రహించటం, ఇంద్రియాలని నిగ్రహించటం. ఆధ్యాత్మిక సాధనలో మొదట ఈ రెండు జరగాలి. అశ్వారూఢ ఇంద్రియాలని నిగ్రహించే తల్లి. అశ్వారూఢ యొక్క వాహనం పేరు అపరాజితమనే అశ్వం. అపరాజిత నామాన మతి తేజస్వినం చలం. అపరాజితమంటే పరాజయమనేది ఎరుగనిది. అలాంటి అశ్వాన్ని అధిష్ఠించి ఉంది అశ్వారూఢ. ఈ తల్లి చేతిలో ఉన్న ఆయుధాలను గురించి చెబుతూ అశ్వారూఢ మహాదేవి సమారూఢ హయం యయౌ చతుర్భిర్బాహుభి పాశమంకుశం వేత్రమేవచ హయవల్గంచ దదతి బహు విక్రమశాలిని తరుణాదిత్య సంకాస జ్వల కాంతి తరంగిణి. ఒక చేతిలో పాశము, మరొక చేతిలో అంకుశము. సంపత్కరీదేవికి, అశ్వారూఢాదేవికి ఈ రెండూ ఉంటాయి. అటుపై ఈ తల్లికి రెండు చేతుల్లో బెత్తం, హయవల్గం ఉన్నాయి. హయవల్గము అంటే గుర్రాన్ని జొలిపించే కొరడా వంటిది. సంచచాల హయారూఢ నత్తయంతీవ వాజినం. అశ్వారూఢాదేవి తన గుర్రమైన అపరాజితాన్ని యుద్ధభూమిలో నాట్యం చేయిస్తుందా అన్నట్టుగా తిప్పుతోంది. చుట్టూ అనేక మంది సేనలు ఉత్సాహమైన కిలకిలా రావాలు చేస్తూ బయలుదేరారు. వీళ్ళు ప్రధాన శక్తులు కనుక వారాహీదేవిని, శ్యామలాదేవిని మరొక మారు ప్రత్యేకించి వర్ణిస్తున్నారు. అధ పోత్రిముఖీదేవి సమానాకృతి భూషణాహ తత్సమానాయుధకరాస్తత్సమాన స్వాహనాహ. వారాహీదేవి యొక్క సేనలందరూ వరాహముఖం కలిగిన దేవతలు. అచ్చం వారాహీదేవి వలె ప్రకాశిస్తూ ఉన్నారు. వీళ్లంతా వారాహీదేవి నుంచి వచ్చిన వారు కనుక ఆమెలానే భాసిస్తూ ఉన్నారు. తీక్ష్ణ ధ్వంస్ట్ర వినిక్ష్యూత వహ్ని ధూమా ఇతాంబరా. వాళ్ళకి భయంకరమైన కోరలు ఉన్నాయి. అవి అగ్నిజ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి. వాటితో గగనమంతా ప్రకాశిస్తూ ఉంది. తమాల శ్యామలాకారా కపిల క్రూరలోచనాహ. వాళ్లంతా కడిపి చెట్ల వంటి నీలకాంతులతో భాసిస్తూ నల్లని కళ్లలో ఎర్రని జీరలతో ప్రకాశిస్తున్నారు. సహస్రమైషారోడాస్తా దేవ్య సూకరాననాహ అధశ్రీ దండనాదాచ కిరిచక్ర రథోత్తమాత్. ఈ వారాహిమూర్తులంతా వేల సంఖ్యలో ఉన్నారు. కిరిచక్ర రథంలో అనేక రకాల వరాహశక్తులు కదులుతున్నాయి. కిరిచక్ర రథం ప్రక్కనే ఒక వాహనం ఉంది. అది సింహవాహనం. వారాహీదేవి యుద్ధరంగంలో రథంలో ఉండి యుద్ధం చేస్తూ అప్పుడప్పుడు ఒక్కోసారి దిగుతారు. అలా దిగినప్పుడు ఆవిడకి మరొక వాహనం సిద్ధంగా ఉంది. ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం. ఆ వాహనం మహాసింహం. దాని పేరు వజ్రఘోషం.
అవరుహ్య మహాసింహ మారురోహ స్వవాహనం వజ్రఘోషమితి ఖ్యాతం ధూత కేసర మండలం. అవసరమైతే ఈ సింహవాహనం ఎక్కి ఆ తల్లి వెళ్తూ ఉంటారు. ఆ సింహాన్ని వర్ణిస్తూ వ్యాత్తాస్యం వికటాకారం విశంకట విలోచనం దంష్ట్రాకట కటాత్కార బదిరీకృత దిగ్ముఖం ధూతకేసర మండలం. ఆ సింహం జూలును విదిలిస్తే ఆకాశంలో కాంతులు వెదజల్లబడుతున్నాయి. ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతున్న ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ సింహానికి ఉన్న గోళ్లను వర్ణిస్తూ ఆది కూర్మ కఠోరాస్తి కర్పర ప్రతిమైర్నఖై విక్షంతమివ భూచక్రమాత మా పాతాళ నిమజ్జివి. ఒక్కొక్క గోరు ఆది కూర్మం యొక్క వీపుడిప్ప ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఆది కూర్మం అంటే తాబేలు. యోజనత్రయముత్తుంగం వేగాదుద్ద తవాలిదితం. మూడు యోజనాలు ఎత్తు ఉంది ఆ సింహం. యోజనము అంటే 7.5 మైళ్ళు. రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా ఉంది. తస్యామసుర సంహార ప్రవృత్తాయాం జ్వలత్కృధి. సైన్యమంతా మొత్తం పనిచేస్తుందో లేదో పరిశీలించడానికే ఒక్కసారి గిరిచక్ర రథం మించి దిగి సింహం మీద వారాహిదేవి కూర్చొని ముందుకు వెళ్ళి గమనిస్తోంది. అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహిదేవి ఎలా ఉందో చెప్తున్నారు. కిమసౌ భక్షతి రుషా విశ్వమద్వైవపుత్రిణి కిం వా ముసలఘాతేన భూమిం ద్వేదాకరిష్యతి అథవాహల నిర్గాథై క్షోభ ఇష్యతి వారాధిన్ ఇతి త్రస్తమనా సర్వో గగనే నాకీనాం గణః. పైనుంచి దేవతలు ఈ వారాహిదేవిని చూస్తుంటే వారికి ఒకవైపు భయము ఒకవైపు ఆనందము కలుగుతున్నాయి. అమ్మవారి ఆ ప్రతాపం ఎలా ఉందంటే ఆవిడ చేతుల్లో ఉన్న ముసలాన్ని నాగల్ని త్రిప్పినప్పుడు ఆవిడ ఇప్పుడే బయలుదేరి మొత్తం భువనాలన్నిటినీ మృంగేస్తుందా అన్నంత తీవ్రంగా ఉంది. ఆ రోకలి పొట్టుతో భూమిని ముక్కలు చేసేస్తుందా లేదా ఆ నాగల్ని విసిరి సముద్రాన్ని సైతం చీల్చుతుందా అనిపించేటట్టు ఉంది. ఇలా వారాహిదేవి సిద్ధమవ్వగానే వెంటనే పైనుంచి దేవతలందరూ నమస్కరిస్తున్నారు. వవందిరేచతే ఏవ బద్ధాంజలి పుటాంచితాః ముహుర్ద్వాదశ నామాని కీర్తయంతో నభస్థలే. ఇది శ్రీలలితోపాఖ్యానంలోని సంపత్కరి అశ్వారూఢ దేవతల ప్రాదుర్భావం అనే అంశం సంపూర్ణము. వచ్చే అధ్యాయంలో శ్రీ వారాహి ద్వాదశ నామములు అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.